Hi everyone, today explain third unit cloud architecture. Sir, manam first unit lo cloud architecture gurinchi discuss chestunnamandi. So cloud architecture lo data center gurinchi, distributed server gurinchi and client gurinchi explain cheyadam jarigindi sir. Aithe ee cloud architecture tho manaki deentlo ikka different types of service models anedi jarugutundi. Ante different types of models jarugutu untayi. అంటే ఓన్లీ క్లౌడ్ క్లౌడ్ ఆర్కిటెక్చర్లో ఓన్లీ డేటా సెంటర్ డేటా డిస్ట్రిబ్యూట్ సర్వర్తోనే పాటు ఇంకా దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటాయి సార్. అసలు ఈ క్లౌడ్ ఆర్కిటెక్చర్లో మనం ఏ విధంగా ఏ ప్రాసెస్ మోడల్స్ యూజ్ చేస్తున్నాము అండ్ ఏ విధంగా ఇది వర్క్ అవుతుందని తెలుసుకుందాం సార్. సో యూనిట్ 3లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ మ్యాక్సిమం ఎగ్జామ్ పేపర్లో డెఫినెట్లీ ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే మనకి క్లౌడ్ సర్వీస్ మోడల్స్ డ్యామ్ ఫ్యూ సార్. ఇది ఎక్కడ మనకి పేపర్లో మ్యాక్సిమం 90% పేపర్లో ఉండే క్వశ్చన్ సార్ క్లౌడ్ సర్వీస్ మోడల్స్. అయితే మనకి క్లౌడ్ సర్వీస్ మోడల్స్ ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో కూడా మనం చెప్పుకుంటాం సార్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీస్ అని చెప్పుకుంటాం. సో అవే చెప్తాను సార్ ఇక్కడ కూడా క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అని. ఇక్కడ క్లౌడ్ సర్వీస్ మోడల్స్ మెయిన్లీ త్రీ టైప్స్ సార్. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కానీ మనం మెయిన్గా త్రీ మోడల్స్ చెప్పుకుంటాం సార్. అవేంటంటే పాస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీసు అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీసు. ఈ మూడు కూడా మేజర్ సార్. అంటే ఈ మూడు కూడా డెఫినెట్గా మనకు జరిగే ప్రాసెస్లేండి, ఖచ్చితంగా ప్రతి క్లౌడ్ కంప్యూటింగ్లో జరిగే ప్రాసెసర్స్ సార్. అండ్ దాంతోపాటుగా క్లౌడ్ సర్వీసింగ్ మోడల్స్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మనం పాస్, సాస్, ఐఏఎస్ ఇవి కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ని కూడా మనం యూజ్ చేయడం అంటే వాటి గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఏంటి సార్ అంటే అవి మోడల్స్ మనకి ప్రైవసీ అండ్ అకామిడేషన్ యాజ్ ఏ సర్వీస్ అంటే సార్, అదొకటి. నెక్స్ట్ హార్డ్వేర్ యాజ్ ఏ సర్వీస్, తర్వాత డేటా స్టోరేజ్ యాజ్ ఏ సర్వీస్, నెక్స్ట్ వన్ సెక్యూరిటీ యాజ్ ఏ సర్వీస్, లాస్ట్ వన్ ఐడెంటిటీ యాజ్ ఏ సర్వీస్. ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి సార్, అంటే క్లౌడ్ సర్వీస్ మోడల్స్లోకి వస్తాయి సార్. మనకి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అని అడిగినప్పుడు ఈ మొత్తం ఎయిట్ మోడల్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి రాయాలి సార్. అయితే మరి ఒక్కొక్క సర్వీస్ మోడల్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అసలు సర్వీస్ మోడల్ అంటే ఏంటి, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ వన్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అంటే మనం లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తున్నప్పుడు మీరు ఏ ప్లాట్ఫామ్ మీద జాబ్ ఎంచుకుందాం అనుకుంటారని క్వశ్చన్ వేస్తారండి. అప్పుడు మనం ఏం చెప్తామంటే జావా అని, లేకపోతే సి అని, సి ప్లస్ ప్లస్ అని, లేకపోతే ఎస్క్యూఎల్ అని, ఇంకో డిఫరెంట్ లాంగ్వేజ్ చెప్తూ ఉంటాం సార్. ఇక్కడ మరి క్లౌడ్ కంప్యూటింగ్లో ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అంటే దేని మీద యూజ్ అవుతుంది సార్ అంటే క్లౌడ్ అన్నది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది సార్, డేటా స్టోరేజ్ స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుందండి క్లౌడ్ అన్నది. సో మరి క్లౌడ్ డేటా స్టోరేజ్ ఏంటి స్టోర్ చేస్తాం, దేని బేస్ చేసుకుని యూజ్ చేస్తున్నాం సార్ అంటే మనం ఈ డేటా స్టోరేజ్ అంతా కూడా ఇంటర్నెట్ బేస్ చేసుకుని యూజ్ చేస్తున్నాం సార్. అంటే ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అనేది దేని బేస్ చేసుకుంటాం సార్ అంటే మనకి ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటుంది. అంటే ఇంటర్నెట్ అండ్ వెబ్ అప్లికేషన్స్ని యూజ్ చేసుకోవడానికి మనం ఏ సర్వీసో చెప్తామంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అని చెప్తాం సార్. అంటే క్లౌడ్ సర్వీస్ మోడల్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఇక్కడ జరిగే పని ఏంటి సార్ అంటే మనకి ఏదైతే మనం ఇంటర్నెట్ ఉపయోగించుకుని వెబ్ అప్లికేషన్స్ ఉపయోగిస్తున్నామో ఆ అప్లికేషన్స్ మనం ఏదైతే యూజ్ చేసుకుంటున్నామో అలా యూజ్ చేసుకోవడం ఏం చెప్తారు సార్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అంటారు సార్. ఏం చేస్తాం సార్ అంటే ఇందులో కానీ డేటాను స్టోర్ చేస్తామండి. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా మనం డేటా సెంటర్ ద్వారా ఏదైనా ఒక డేటాను అందులో స్టోర్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇంటర్నెట్ ఉపయోగించుకుంటాం, ఖచ్చితంగా ఇంటర్నెట్ యూజ్ చేయకుండా మనం క్లౌడ్ స్టోరేజ్ కానీ ఎడ్వర్స్లో వర్కింగ్ అవ్వదు. అండ్ దేని ఎక్కువ బేస్ చేస్తాం సార్ అంటే వెబ్ అప్లికేషన్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే వెబ్ అప్లికేషన్స్ ఉపయోగించి మనం ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ని ఉపయోగించుకుంటాం సార్. ఎగ్జాంపుల్గా ఏం చెప్తామంటే మనం అమెజాన్ సర్వీస్ని ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ని చెప్పుకుంటాం అండి. అంటే అమెజాన్ నుండి ఎక్కువగా యూజ్ చేసేది అంతా కూడా మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్లో మెయిన్ ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటాం సార్. సో ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అంతా కూడా దేని బేస్ చేసుకుంటుందండి, ఇంటర్నెట్ అండ్ వెబ్ అప్లికేషన్స్ని బేస్ చేసుకుంటుంది. యూజింగ్ దేని సార్ అంటే ఆర్కిటెక్చర్ని ఉపయోగించుంది. నెక్స్ట్ వన్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. కంప్యూటర్ అనేది ఇప్పుడు ఏ కాంబినేషన్లో ఉంటుంది సార్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అన్నప్పుడు. అసలు మన కంప్యూటర్ ఇప్పుడు కూడా ఏ కాంబినేషన్లో ఉంటుంది సార్ అంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్లో ఉంటుంది సార్.
అంటే ఒక సిస్టం రన్ అవ్వాలంటే కంపల్సరీగా మనకి ఏం కావాలి సార్ సాఫ్ట్‌వేర్ ఉండాలి హార్డ్‌వేర్ ఉండాలి హార్డ్‌వేర్ డివైస్ లేకుండా సిస్టం తయారవదు సో సాఫ్ట్‌వేర్ లేకుండా ప్రాబ్లమ్స్ రన్ ఏ ప్రోగ్రామ్ అన్నా రన్ అవ్వాలి అంటే ఆ ప్రోగ్రామ్స్ అన్ని కలిపితేనే సాఫ్ట్‌వేర్ అవుతుందండి హార్డ్‌వేర్ పార్ట్స్ అన్ని కలిపితేనే మనకి సిస్టం అవుతుంది ఈ రెండు కాంబినేషన్ లేకుండా మీకు ఏది కూడా వర్కింగ్ అవ్వదు మరి ఇక్కడ కూడా ఎందుకు యూస్ చేస్తున్నా సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ అంటే సాఫ్ట్‌వేర్ ఇక్కడ కూడా హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ కాంబినేషన్స్ తోనే ప్రోగ్రామ్ రన్ అవుతుంది అంటే నువ్వు ఒక స్టోరేజ్ డివైస్ యూజ్ చేస్తున్నావు సార్ అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ డివైస్ కంపల్సరీగా ఉండాలి క్లౌడ్ అంటే ఏంటి సార్ స్టోరేజ్ డివైస్ అంటే నువ్వు డేటాను స్టోర్ చేస్తున్నావు స్టోర్ చేస్తుంటే దాని దగ్గర హార్డ్వేర్ డివైస్ ఉండాలి సో అక్కడ నువ్వు స్టోర్ చేసి డేటా అంతా కూడా ఏ విధంగా తయారవుతుంది అంటే ప్రాబ్లమ్స్తో తయారు అంటే నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఏ విధంగా తయారవుతాయంటే ప్రాబ్లమ్స్తో ఇలా ప్రోగ్రామ్స్ యూజ్ చేయడం అంతా కూడా మనం చెప్తాం అంటే సాఫ్ట్వేర్ అని చెప్తాము దాని యొక్క పార్ట్స్ మనం యూజ్ చేసుకోవడం అని చెప్తాం అంటే హార్డ్వేర్ అని చెప్తాం అంటే ఏ ఏదైనా సరే అంటే ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఏ సాఫ్ట్వేర్ అయినా సరే మనం క్లౌడ్ స్టోరేజ్లో మనం స్టోర్ చేయొచ్చు అంటే పర్టికులర్గా ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి లేదా ఈ సాఫ్ట్వేర్ రన్ చేయాలన్న కాన్సెప్ట్ అయితే లేదు సార్ ఏదైనా సరే మనం క్లౌడ్ స్టోరేజ్లో మనం ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అంతా కూడా దేని కాంబినేషన్ సార్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్స్తో నడుస్తుందండి సో ఇక్కడంతా కూడా ఏంటంటే ఎవరు ఏంటంటే బేస్ చేసుకుంటే సార్ కానీ ఇక్కడ ఏ సాఫ్ట్వేర్ అయినా సరే మనం క్లౌడ్ స్టోరేజ్లో స్టోర్ చేయడం జరుగుతుంది సార్ నెక్స్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ సార్ సేమ్ మీకు ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ ఇంటర్నెట్ ఎలా అయితే యూజ్ చేసుకుందో ఇక్కడ కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అనేది ఏం జరుగుతుంది సార్ అంటే సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఇంటర్నెట్ అండ్ వెబ్ అప్లికేషన్ యూజ్ చేసుకుని వర్కింగ్ అవుతుంది సర్వీస్ అంతా కూడా కానీ దేనికి ఎక్కువ బేస్ చేసుకుంటుందంటే మన యొక్క క్లౌడ్ ఆర్కిటెక్చర్ని మన యొక్క క్లౌడ్ ఆర్కిటెక్చర్ని మరియు ఇంటర్నెట్ అండ్ వెబ్ అప్లికేషన్స్ అన్నింటిని యూజ్ చేసుకుని మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అని వర్కింగ్ అవుతుంది సార్ ఇక్కడే మనం ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటాం సార్ పే యాజ్ యూ యూస్ యూ గో అని అంటే మీరు ఏదైనా పే చేసినప్పుడు అమౌంట్ ఏదైనా పే చేసినప్పుడు కంట సో ఆ అమౌంట్ మళ్ళీ మనకి మెసేజ్ డిస్ప్లే చేస్తుంది అంటే మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అని మాట్లాడుకుంటాం మనం అంటే ప్రజెంట్ ఆన్లైన్లో మనం పే చేసే అమౌంట్స్ ఏదైనా సరే ఎలక్ట్రికల్ బిల్ కానీ లేకపోతే మనకి ఎలక్ట్రానిక్ మొబైల్ ఫోన్స్ రీఛార్జ్ కానీ సో లేకపోతే డిష్ టీవీల రీఛార్జ్లు కానీ ఇవి ఏం చేస్తాయంటే సార్ ఈ వర్కింగ్ అంటే పే చేస్తాం చేసిన తర్వాత దాని టైం అయిన తర్వాత నీకు మళ్ళీ ఒక మెసేజ్ అంటూ డిస్ప్లే చేస్తాయి సార్ ఈ వ్యాలిడిటీ ఎక్స్పైర్డ్ అనో లేకపోతే ఈ టైం ఇస్ అవుట్ అనో మొత్తం మీద ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా డిస్ప్లే చేయడం జరిగింది సార్ ఇదంతా కూడా ఎక్కడ జరిగింది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ సార్ రెండు సేమ్ సార్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ రెండు సేమ్ అండి నేను ఇక్కడ త్రూ దేంతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంది సార్ అంటే క్లౌడ్ ఆర్కిటెక్చర్తో ఎక్కువ ఇంకా ఇంక్లూడ్ అవుతుంది సార్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఇంటర్నెట్ అండ్ వెబ్ అప్లికేషన్స్ అన్నిటి మీద యూజ్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అనేది వర్కింగ్ అవుతుంది నెక్స్ట్ మనం ప్రైవసీ అండ్ అనానిమైజేషన్ యాజ్ ఏ సర్వీస్ సార్ మరి ఇక్కడ ఆల్రెడీ మనం క్లౌడ్లో నెంబర్ ఆఫ్ మనం క్లౌడ్లో ఏం చేస్తామంటే డేటా స్టోర్ చేయడం జరుగుతుందని చెప్పుకుంటున్నాం సార్ మనం క్లౌడ్లో డేటాను స్టోర్ చేస్తున్నాం మరి క్లౌడ్లో డేటాను స్టోర్ చేస్తున్నామంటే దాని సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ సెక్యూరిటీ లేకుండా మనం క్లౌడ్ని మనం మాట్లాడలేము సార్ అంటే క్లౌడ్ గురించి చెప్పుకున్నామంటే క్లౌడ్లో ఏదైనా స్టోరేజ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలామంది ఫోన్స్ యూజ్ చేస్తున్నారు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈరోజు ఫోన్స్ యూజ్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద 90% లేదా 99% పీపుల్ ఖచ్చితంగా ఫోన్ పాస్వర్డ్ పెట్టుకుంటారు ఖచ్చితంగా ఫోన్ పాస్వర్డ్ అంటే మీటింగ్ చేస్తారు ఎందుకు చేస్తున్నారు సార్ అంటే ఫోన్ పాస్వర్డ్ అన్న ఆప్షన్ వల్ల కాదు మీ యొక్క సెక్యూరిటీ కోసం మీ ఫోన్కి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు అంటే దానికి ఏం చేస్తారు సార్ మీ యొక్క ఫోన్లోనే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ అవ్వకుండానే మీరే మీ ప్రతిదానికి ఒక సెక్యూరిటీని ఫార్వర్డ్ చేస్తారు కాల్స్కి ఒక లాక్ పెడతారు లేదా ఇమేజెస్కి ఒక లాక్ పెడతారు అండ్ లేకపోతే వాట్సాప్ కూడా లాక్ పెడతారు డిఫరెంట్గా మీరే మీ మొబైల్ ఫోన్స్లోనే ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క రకమైన లాక్ ప్రొవైడ్ చేస్తారు అంటే ఒక మీ దగ్గర ఉన్న సిస్టమ్కి మీరు ఎంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారో త్రూ అవుట్ ఇండియా వాళ్ళు మొత్తం యూజ్ చేసుకుంటారు క్లౌడ్ స్టోరేజ్ అన్నది వాళ్ళు ఎంత సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే నీ ఫోన్ అయితే నువ్వు యూజ్ చేస్తావు కానీ ఇక్కడ క్లౌడ్ అన్నది ఇంటర్నెట్ బేస్ చేసుకుని ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు వీళ్ళు చేసినప్పుడు ఎవరైనా సరే అథెంటికేషన్తో లాగిన్ అనేది ఉంటే కంపల్సరీగా వాళ్ళ సెక్యూరిటీని కంపల్సరీగా మెయింటైన్ చేయాలి లేనప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే ఆ స్టోరేజ్ని ఇంటరప్ట్ చేయడం కానీ లేకపోతే దాన్ని ఎవరైనా హ్యాకర్స్ అటాక్ చేయడం కానీ జరుగుతుంది ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఈ క్లౌడ్ కా స్టోరేజ్లో ఉండే అటాక్స్ ఏంటి అసలు ఏ విధంగా మనకి ఇష్యూస్ జరుగుతుందో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది సో ఈ విధంగా మనకి ప్రైవసీ అండ్ అనోనిమైజేషన్ యాజ్ ఏ సర్వీస్ కూడా వర్కింగ్ అవుతుంది సార్ అంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు సార్ ప్రైవసీగా
నెక్స్ట్ వన్ హార్డ్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఇక్కడ హార్డ్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అన్నప్పుడు ఇక్కడ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కాంబినేషన్ లో యూజ్ అవుతుందని చెప్పుకున్నాను సార్. మరి మళ్ళీ ఇండివిజువల్గా హార్డ్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే క్లౌడ్ స్టోరేజ్ అనేది నువ్వు మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ల్యాప్టాప్లో యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏ సిస్టమ్లోనూ యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను సార్. కానీ యూజ్ చేసుకున్నప్పుడు సిస్టమ్ కూడా దాన్ని సపోర్ట్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫోన్ ఉందండి, నీ ఫోన్లో ఏదో ఒక గూగుల్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాం, చేసేసో బట్ ఓపెన్ చేస్తున్నావు, ఓపెన్ చేసిన తర్వాత యువర్ ఫోన్ ఈజ్ నాట్ సపోర్టెడ్ అనో, లేకపోతే దిస్ ఫైల్ ఈజ్ నాట్ ఓపెన్ అనో డిస్ప్లే అయింది అనుకోండి సార్. సో అక్కడ నువ్వు ఏమవుతుంది సార్ అంటే ఎనదర్ ఫ్రెండ్ మొబైల్లో ఒకవేళ వేరే వాళ్ళ మొబైల్లో ఆ యాప్ యూజ్ అవుతుంది కానీ నీ మొబైల్లో ఆ యాప్ యూజ్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే అక్కడ నీ ఫోన్ యొక్క హార్డ్వేర్ డివైస్ కానీ నీ యొక్క ఫోన్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ కానీ నేను యూజ్ చేసిన యాప్ సపోర్ట్ చేయ ఉండకపోవచ్చు. ఇక్కడ కూడా ఏంటంటే క్లౌడ్ స్టోరేజ్ అనేది స్మాల్ డేటా స్టోర్ చేసుకుంటుంది కాలేదు, బిగ్ డేటాను స్టోర్ చేసుకుంటుంది. అమెజాన్ అనే సంస్థ త్రూఅవుట్ ఇండియా వరల్డ్ మొత్తం జరుగుతుంది. ఐబిఎం అనే సంస్థ క్లౌడ్ స్టోరేజ్ ఉపయోగిస్తుంది, టోటల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని మొత్తం యూజ్ చేసుకుంటుంది. మైక్రోసాఫ్ట్ అనే సంస్థ క్లౌడ్ స్టోరేజ్ మెయింటైన్ చేస్తుంది, త్రూఅవుట్ ఇయర్ చాలామంది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మనం యూజ్ చేయకుండా జరగట్లేదు. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క క్లౌడ్ స్టోరేజ్ని ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అది త్రూఅవుట్ ఇండియా మొత్తం యూజ్ చేస్తాను, త్రూఅవుట్ వరల్డ్ మొత్తం యూజ్ చేస్తాను, నాట్ ఇండియా. సో ఇలా నెంబర్ ఆఫ్ పర్సన్స్ యూజ్ చేస్తారు కానీ ఎంతమంది ఎలా యూజ్ చేస్తున్నా దాని యొక్క హార్డ్వేర్ సపోర్ట్ కూడా చాలా కంపల్సరీగా ఉండాలి. అంటే ఆ డివైస్ ఎక్కువస్తులు కూడా ప్రాబ్లం రాకూడదు. అంటే హార్డ్వేర్ యొక్క సెక్యూరిటీ కానీ అందులో డేటాను స్టోర్ చేయడం కానీ దాన్ని ఎవరైనా యూటిలైజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఎలా జరిగిపోయాయి సార్, ఏ సర్వీస్ ద్వారా జరిగితే సార్ అంటే మనకి హార్డ్వేర్ యాజ్ ఏ సర్వీస్ ద్వారా, హార్డ్వేర్ యాజ్ ఏ సర్వీస్ ద్వారా జరిగింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే సపోర్ట్ రెండు మెయిన్లీ సిస్టమ్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్ కానీ లేకపోతే ఎనదర్ డివైస్ కానీ ఏ ఇంటర్నెట్ బేస్ చేసుకున్నా సరే అక్కడ మనకు స్టోరేజ్ అనేది కంపల్సరీగా మా ఆ డివైస్ ఉపయోగించుకునేలా ఉండాలి. అంటే ఆ సర్వీస్ మనం ప్రొవైడ్ చేసుకునే కెపాసిటీ అంతా కూడా హార్డ్వేర్ యాజ్ ఏ సర్వీస్ అని చెప్పుకుంటాం సార్. నెక్స్ట్ మనం డేటా స్టోరేజ్ యాజ్ ఏ సర్వీస్. సార్ మనం ఎప్పుడైనా గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక రిజల్ట్స్ అని కొట్టాము అనుకోండి, అదే డిగ్రీ సెకండరీ రిజల్ట్స్ అని కొట్టినప్పుడు మీకు అందులో ఆ వెబ్సైట్ మీరు ఆ లింక్ టైప్ చేసినప్పుడు మీకు కింద వెబ్ పేజ్లో ఎలా ఓపెన్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ సైట్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి, నెంబర్ ఆఫ్ సైట్స్ మీకు డిస్ప్లే అవుతాయి, డిగ్రీ సెకండ్ ఇయర్ అని మళ్ళీ ఆదికన్న అన్న యూనివర్సిటీ అని లేకపోతే నాగార్జున యూనివర్సిటీ అని ఆంధ్ర యూనివర్సిటీ అని ఇలా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉపయోగిస్తాయి. నువ్వు ఎగ్జాంపుల్ డిగ్రీ సెకండరీ రిజల్ట్స్ అని కొడతాయి మాత్రం. అంటే నువ్వు ఒక పేజ్ ఓపెన్ చేస్తామంటే ఏం జరుగుతుంది సార్ అంటే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది సార్ అంటే దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏం చేస్తాను అందులో డేటాను స్టోర్ చేయడం జరుగుతుంది. అంటే నువ్వు టైప్ చేసింది ఒకటే, నీకు కావాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూలోనే నువ్వు ఎంటర్ చేసుకుని రిజల్ట్ చూద్దాం అనుకున్నావు, బట్ అక్కడ జరిగేది కాదు కదా డేటా స్టోరేజ్ అంటే. దాంట్లో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఎంత ఇన్ఫర్మేషన్ కూడా మనకి డేటాను స్టోరేజ్ అవ్వడం జరుగుతుంది సార్. అంటే ఇది ఏ పద్ధతిలో జరుగుతుంది సార్ అంటే డేటా స్టోరేజ్ యాజ్ ఏ సర్వీస్లో మనకి ఈ డేటాను అన్నది డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాను కూడా మనం స్టోర్ చేసుకోవడం జరుగుతుంది సార్. అంటే ఇక్కడ క్లౌడ్ అంటే కేవలం వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద స్టోరేజ్ కాదండి, ఒక డేటాను మల్టిపుల్ డేటా అంటే ఒక డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ డేటా స్టోరేజ్లో ఉంది సార్. గాంధీజీ శ్రీ అని కొట్టామనుకోండి సార్, సో నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ మనకి లింక్స్ ఓపెన్ అవుతాయి, నాట్ ఓన్లీ వన్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతాయి, నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్. నీకు ఎక్కడ ఏది ఏ కంటెంట్ కావాలనుకుంటావో, నీకు కావాల్సిన కంటెంట్, నీకు అర్థమైన కంటెంట్ నువ్వు యూజ్ చేసుకుంటావు. అంటే ఒక డేటాకి సంబంధించేటప్పుడు ఒకే రకమైన డేటాను స్టోర్ చేయాలండి, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ కానీ లేదా నెంబర్ ఆఫ్ పేజెస్ కానీ లింక్ చేస్తూ ఉంటాను సార్. అలా యూజ్ చేసినప్పుడు మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇదంతా కూడా ఏం జరుగుతుంది సార్ అంటే డేటాను స్టోరేజ్ అవ్వాలి, స్టోరేజ్ లేకుండా మళ్ళీ మీకు డిస్ప్లే అవ్వడం జరగదు సార్. మీరు మీ ఫోన్లో ఉన్నాయనుకోండి సార్, మీ ఫోన్లో ఏదైనా సెర్చ్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ టైప్ చేశారు అనుకోండి, సో దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి సార్. అంటే మీ ఫోన్లో అండ్ ఓపెన్ అవుతుంది అంటే మీ ఫోన్ అన్నీ ఏం చేస్తుంది సార్, డేటా స్టోరేజ్ ఖచ్చితంగా తీసుకుంటుంది. మీరు సిస్టమ్ అన్నప్పుడు 64 GB అన్నప్పుడు ఫోన్ స్టోరేజ్ ఒక 3 GB 4 GB తీసేసుకుంటాను సార్, ఎవరైనా సరే మీరు ల్యాప్టాప్ అవ్వచ్చు లేకపోతే మీరు మొబైల్ ఫోన్ అవ్వచ్చు, ఒక 64 GBతో మీరు ఫోన్ తీసుకుంటే ఒక 4 GB మీరు ఫోన్ తీసుకుంటే సార్, ఫోన్ స్టోరేజ్ యూజ్ అని చెప్పేసి 4 GB అయినా 3 GB అయినా లేకపోతే 6 GB అని తీసుకుంటాం సార్. మరి 4 GB 6 GB 3 GB ఏం తీసుకుంటాం సార్? మీ ఫోన్ రన్ అవ్వాలంటే దానికి సంబంధించిన డేటా కూడా అందులో స్టోర్ అయి ఉంటుంది సార్. అది సార్ ఫోన్ స్టోరేజ్ మీకు రన్నింగ్ అవ్వడం అంటే. మళ్ళీ ఫోన్ స్టోరేజ్ అంటే ఫోన్ ప్రత్యేకంగా యూజ్ చేస్తామని కాదు సార్, దాంట్లో మీ యొక్క సెట్టింగ్స్ కానీ లేకపోతే దాంట్లో మీ వాల్పేపర్ సెట్టింగ్స్ కానీ లేకపోతే మీ కాంటెంట్స్ లిస్ట్ కానీ దాంట్లో మీ యొక్క
గ్యాలరీస్ కానీ ఇవన్నీ మీకు రన్ అవుతున్నాయి అంటే అవన్నీ కూడా మనకి ఏం జరుగుతుందంటే సార్ మనకి ఆల్రెడీ ఫోన్లో దానికి సంబంధించిన డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది సార్, దాన్ని బట్టి మీ ఫోను రన్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం క్లౌడ్లో ఏదైనా రన్ చేస్తున్నాము అంటే డేటా స్టోరేజ్ చేసే సర్వీస్ ద్వారా మనం స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ సెక్యూరిటీ యాజ్ ఎ సర్వీస్ అండి. అది చెప్పాను సార్, నేను ప్రైవసీ గురించి చెప్పుకున్నప్పుడు సెక్యూరిటీ యాజ్ ఎ సర్వీస్ అంటే ఇక్కడ ప్రైవసీ అంటే దాంట్లో అప్లోడ్ చేస్తున్నాం చాలా జాగ్రత్తగా. కానీ ఇక్కడ సెక్యూరిటీకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది సార్ అంటే మనకి సెక్యూరిటీ యాజ్ ఎ సర్వీస్ వస్తుంటే ఏం జరుగుతుంది సార్ అంటే సెక్యూరిటీ అనేది ఎలా అంటే సార్ అంటే ఏదైనా లాగిన్ అవుతున్నాం అంటే ఎంతమంది పర్సన్స్ లాగిన్ అవుతున్నారు, ఎవరు ఏ డేటా యూజ్ చేస్తున్నారు, ఎవరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు, ఎవరు ఎంత డేటా దీని మీద స్పెండ్ చేస్తున్నారు, ఎవరు ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేస్తున్నారు, లేదా డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు చేసే పని ఏంటి, ఏ డాక్యుమెంట్ రిలేటెడ్గా యూజ్ చేసుకుంటున్నారు, లేకపోతే క్లౌడ్ స్టోరేజ్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా దేని మీద ప్రాసెస్ సెక్యూరిటీ మీద డిపెండ్ అవుతాయి సార్. ఇవన్నీ కూడా అంటే ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేసుకుంటే డేటా అన్నది ఇంటరప్ట్ చేస్తారండి, కరప్ట్ చేస్తారు, లేదా ఇంకేం చేస్తారు సార్ అంటే డేటాని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దాన్ని మార్చేయచ్చు కూడా. సో దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తాం సార్. సో అటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఏం జరుగుతుంది సార్ అంటే ఇక్కడ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం వల్ల ఆథరైజ్డ్ పర్సన్ ఖచ్చితంగా ఏం చేస్తున్నాడో ఏం వర్కింగ్ చేస్తున్నారో మనకు తెలుస్తుంది సార్. మనం ఏదైనా ఫోన్స్ కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటామండి, ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు కొన్ని యాప్స్ జీమెయిల్తో కానీ లేకపోతే మొబైల్ నెంబర్తో కానీ లాగిన్ అవ్వమంట సార్ కంపల్సరీ. ఎప్పుడైతే నువ్వు జీమెయిల్తో కానీ లేకపోతే నీ యొక్క మొబైల్ నెంబర్తో కానీ లాగిన్ అవ్వాలంటే కంప్లీట్ నీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు తీసేసుకుంటాడు సార్. అంటే మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎలా ఉంటుంది సార్ అంటే జీమెయిల్ ఎంటర్ చేస్తున్నప్పుడు జీమెయిల్తో పాటు పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తాను. ఎప్పుడైతే జీమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తామంటే నువ్వు అథెంటికేషన్ వాళ్ళకి ఇచ్చేసినట్టే సార్. మనం ఇప్పుడు ఫోన్ ఉంది సార్, ఫోన్లో జీమెయిల్ ఒకటి ఎంటర్ చేసేస్తే ఫోన్లో జీమెయిల్ ఓపెన్ అయిపోతుంది, దాని పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తేనే కదా సార్ ఫోన్ జీమెయిల్ ఓపెన్ అవుతుంది. ఏమైనా లేకపోతే మొబైల్ నెంబర్ ఒకటి ఎంటర్ చేసాను సార్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కొన్ని యాప్స్ అయితే ఓటీపీ అడిగింది, ఓటీపీ ఎంటర్ చేస్తేనే మొబైల్ నెంబర్తో యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే అడగదు. మొబైల్ నెంబర్ అడిగిందంటే కంపల్సరీగా ఓటీపీని ప్రొవైడ్ చేస్తాను సార్. ఎప్పుడైతే నీకు ఓటీపీని ప్రొవైడ్ చేస్తుందో ఆటోమేటిక్గా నీ యొక్క డేటా నీ యొక్క ఫోన్ డేటా మొత్తం అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉందంటే సార్. అంటే నీకు అక్కడ సెక్యూరిటీ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా నువ్వు ఏం వర్క్ చేస్తున్నావో ఏం చేస్తున్నామో ఆటోమేటిక్గా తెలుస్తుంది సార్. మీ మొబైల్ కొంటున్నారంటే ఒక ఎంఐ మొబైల్ కొంటున్నారు, మీ ఎంఐ మొబైల్లో ఎంఐ క్లౌడ్ అని చెప్పేసి ఇస్తున్నాడు సార్, ఎంఐ క్లౌడ్ స్టోరేజ్ అని ఇస్తున్నాడు, దాంట్లో లాగిన్ అవ్వమన్నాడు అనుకోండి సార్, లాగిన్ అవ్వమన్నాడు మీకు జీమెయిల్తో కానీ మీ మొబైల్ నెంబర్తో కానీ లాగిన్ అవ్వరు అనుకోండి సార్, మీ యొక్క ఫోన్ డేటా ఓవరాల్ ఏం వర్క్ చేస్తాను మొత్తం అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది సార్. ఇమేజెస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇంపార్టెంట్ చాటింగ్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదైనా సరే వాళ్ళ చేతిలో ఉంటుంది సార్. అంటే స్టోరేజ్ మీకు అంటే ఇలా ఉండడం వాళ్ళ దగ్గర మనం కాన్ఫిడెన్షియల్ అనుకోవచ్చు, ఎలా కరెక్ట్గా సార్ అది దగ్గర మన డేటా ఉండడం ఏంటి అనుకుంటాను. సో కొన్నిసార్లు అదే మీరు మిస్యూజ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు అదే యూజ్ అవుతుంది. సో అందుకోసం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాను సార్. రీసెంట్గా కూడా మనకి వాట్సాప్ కూడా అనౌన్స్ చేసింది, స్టేటస్లో ఎవరు మీరు సేవ్ చేయట్లేదు, స్టేటస్కి మాకు సంబంధం లేదు. గతంలో ఏం చేసేసారు అంటే స్టేటస్ ఏం చేసేది, స్టేటస్ని చూసేసారు ఎవరైతే వాట్సాప్ యూజ్ చేస్తామో ఆ వాట్సాప్ మెయింటెనెన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఎవరీ స్టేటస్ని వాళ్ళు రీడ్ చేసేవారు. మనకు తెలియస్తారు అది స్టేటస్ రీడ్ చేస్తారో మనకు తెలియదు, మన ఫోన్లో ఎంతమంది కాంటాక్ట్స్ ఉన్నారో వాళ్ళు చూస్తే వాళ్ళే చూస్తారు అనుకుంటాం. బట్ వాట్సాప్ కూడా ఆ స్టేటస్ని రీడ్ చేసింది. ఎప్పుడైతే అలా రీడ్ చేస్తుందో నాకు దానివల్ల స్టోరేజ్ ఎక్కువైపోతుంది అండ్ దానివల్ల నాకు నెట్వర్క్ కూడా స్లో అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, రీసెంట్గా ఏమైనా చేశారంటే మాకు వాట్సాప్ నేను స్టేటస్ చూడట్లేదు, స్టేటస్కి మాకు సంబంధం లేదని చెప్పేశారు. సో ఏం జరుగుతుంది సార్, ఇదంతా కూడా మీ సెక్యూరిటీ అనుకుంటాం సార్, సెక్యూరిటీని ఇచ్చామంటే పూర్తిగా అథెంటికేషన్ అంతా కూడా వాళ్ళ చేతిలో పెడతారండి సార్. ఇక్కడ అంతేకా సార్, క్లౌడ్ స్టోరేజ్లో కూడా సెక్యూరిటీని ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది అంటే ఎవరైనా ఈ లాగిన్స్ కానీ లేకపోతే ఏ రూపంలో సార్ దాంట్లో మనం ఇన్వాల్వ్ అవుతున్నాం అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది సార్. అప్పుడు వాళ్ళు ఏం జరిగినా సరే ఏం చేస్తారా సరే క్లియర్ ఎక్స్ప్లనేషన్ అయితే ఖచ్చితంగా మనకి కనబడుతుంది. అందుకు సెక్యూరిటీ యాజ్ ఎ సర్వీస్ మనం యూజ్ చేస్తుంది. లాస్ట్ ఐడెంటిటీ యాజ్ ఎ సర్వీస్ సార్. మరి ఐడెంటిటీ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి సార్ అంటే సార్ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఏదైనా యాప్స్ ఉంటాయి సార్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ ఉందండి, యాప్స్ ఉంటాయండి, యాప్ కూడా నేమ్ ఉంటుంది సార్, ఆ యాప్ యొక్క వెర్షన్ ఉంటుంది, లేదా యాప్ అప్డేట్ అవడం ఉంటుంది. సో దాంట్లో ఏం వర్కింగ్ చేస్తామో ఉంటుంది, అది ఎందుకు యూజ్ చేస్తున్నామో ఉంటుంది సార్. సేమ్ అదేవిధంగా ఇక్కడ క్లౌడ్ స్టోరేజ్లో కూడా డేటాని ఏ విధంగా యూజ్ చేస్తున్నాము, లేదా డేటాని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము, లేకపోతే డేటా ఎందుకు పెట్టారు అందులో, లేకపోతే ఆ డేటా ఎందుకు యూజ్ చేస్తా ఎందుకు యూటిలైజ్ చేసుకుంటారు జనం. సో నెక్స్ట్ ఆ డేటా యొక్క వెర్షన్ ఏంటి, లేదా డేటాని ఎవరు ఇన్స్టాల్ చేశారు, దేనికి యూజ్ చేస్తారు,
కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఐడెంటిటీ యాజ్ ఏ సర్వీస్ దగ్గర ఉంటుంది అంటే కంపల్సరీగా ఐడెంటిఫై చేయాలి సార్ డేటా అంటే ఏ యాప్ యూస్ చేస్తున్నాము ఎందుకు యూస్ చేస్తున్నాం అనేది కంపల్సరీగా జరగాలి సార్ నువ్వు ఎలా సిస్టమ్ యూస్ చేస్తున్నా నువ్వు కంప్యూటర్ యూస్ చేస్తున్నా లేకపోతే క్లౌడ్ స్టోరేజ్ ఉపయోగిస్తున్నా నువ్వు ఏది ఉపయోగిస్తున్నా సరే కంపల్సరీగా ఏ వర్క్ చేస్తున్నాం అన్నది కంపల్సరీగా తెలియాలి సార్ అలా తెలియడం వల్ల ఒక ఐడెంటిటీ ఉండాలి సార్ ఖచ్చితంగా ఒక పర్టికులర్ టైం ఇప్పుడు మనం ఇంటర్నెట్ యూస్ చేస్తామండి అందరం కూడా సో ఈ రెండు నోవే డేస్లో మనకి ఇంటర్నెట్ అనేది చాలా ఫ్రీగా అవైలబుల్గా అవుతుంది అంటే మేము రీఛార్జ్ చేయించుకున్నామంటారు మళ్ళీ రీఛార్జ్ చేయించుకున్నా కూడా అవైలబుల్గా ఉంటుంది సార్ ఇంటర్నెట్ ఒకప్పుడు రోజుల్లో కాస్ట్ ఎక్కువ నోవే డేస్లో అంత కాస్ట్ ఎక్కువ కాదు సార్ ఒకప్పుడు 100 రూపీస్ ఎట్టు రీఛార్జ్ చేయించుకుంటే 1 GB వచ్చింది సార్ మంత్లీ ఉంది 30 డేస్కి 1 GB వచ్చింది సో దాన్ని యూజ్ చేసుకుంటుంది సార్ మొబైల్ ఫోన్స్ అంటే నోవే డేస్లో డైలీ 2 GB వస్తుంది సార్ 3 మంత్స్ రీఛార్జ్ చేయించుకున్నాం మనం అంతా రీఛార్జ్ చేయించుకున్నాం సో అంటే ఇంటర్నెట్ ఎంత ఫ్రీ అవైలబిలిటీగా ఉందో చూడండి సార్ అంటే అంత అవైలబిలిటీ ఉంది రీసెంట్గా మనకి ఫైబర్ నెట్ వేసుకున్నాం సార్ అన్లిమిటెడ్ డేటాను యూజ్ చేసుకుంటున్నాం మేము అంటే అంత అవైలబిలిటీ ఉంది సార్ నువ్వు వేడేస్తూ సో మరి ఇంత అవైలబిలిటీ ఉన్నప్పుడు మనం దాని యొక్క ఐడెంటిటీ తెలియాలి కదా సార్ అంటే ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఎవరు ఎంత టైము అంటే ఎందుకు చెప్పానంటే ఇదంతా మనం ఎవరు ఎంత సేపు ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటున్నామో క్లియర్గా తెలుస్తుంది సార్ మన ఇంటర్నెట్ గూగుల్లో ఎంతమంది త్రూ అవుట్ వరల్డ్ మొత్తం యూజ్ చేస్తున్నా ఎవరు ఎప్పుడు ఏది ఇన్ఫర్మేషను సెట్ చేశారు దేన్ని ఎప్పుడు యూజ్ చేసుకుంటారని ఖచ్చితంగా మనకి ఐడెంటిటీ ఉంటుంది సార్ సో ఎవరు ఎంతసేపు మెయింటైన్ చేస్తున్నాం అన్నది ఇంటర్నెట్ ఖచ్చితంగా యూజ్ చేసుకుని తెలుస్తుంది సో అదేవిధంగా ఇక్కడ క్లౌడ్ మన సర్వీస్ యూజ్ చేస్తున్నప్పుడు దేన్ని ఐడెంటికల్గా యూజ్ చేసుకుంటున్నాము అండ్ ఏది ఇన్ఫర్మేషన్ ఎక్కువ మనం యూటిలైజ్ చేస్తున్నాం అంటే ఆ డేటా ఎందుకు యూజ్ చేస్తున్నాం అన్నది ఖచ్చితంగా ఒక ఐడెంటిటీ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు సార్ ఈ ఐడెంటిటీ మెయింటైన్ చేయడానికి ఏం చెప్తామంటే ఐడెంటిటీ యాజ్ ఏ సర్వీస్ మోడల్ అని చెప్పుకుంటాం సార్ సో ఇవన్నీ కూడా మనకి క్లౌడ్ సర్వీస్ మోడల్స్ ఏం సార్ అంటే మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ లాస్ట్ వన్ ప్రైవేస్ అండ్ అనానిమస్ యాజ్ ఏ సర్వీస్ అండ్ హార్డ్వేర్ డేటా స్టోరేజ్ సెక్యూరిటీ ఐడెంటిటీ యాజ్ ఏ సర్వీస్ ఇవన్నీ కూడా సర్వీస్ మోడల్ సార్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి యూనిట్ 3లో ఫస్ట్ క్వశ్చన్ సార్ నెక్స్ట్ క్వశ్చన్ వేరియస్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ సర్వీసెస్ అంటే మనం క్లౌడ్ సర్వీస్ మోడల్స్తో పాటు ఇంకా వేరియస్ కొన్ని మోడల్స్ గురించి మాట్లాడుకుంటాం సార్ అది కూడా క్లౌడ్ సంబంధించింది అంటే మనం ఇక్కడ క్లౌడ్ సంబంధించినప్పుడు ఏం మాట్లాడుతాం సార్ అంటే మనం ఎప్పుడైనా సరే ఇంటర్నెట్ అనేది ఎప్పుడు కూడా 2 ways యూజ్ చేసుకుంటాం సార్ ఒకటి ఇంటర్నెట్ ఎప్పుడు ఎలా ఉపయోగిస్తామంటే ప్రైవేట్ పబ్లిక్గా ఉపయోగిస్తాం సార్ అంటే పబ్లిక్గా ఇంటర్నెట్ యూజ్ చేయడం అంటే సార్ ప్రైవేట్గా ఇంటర్నెట్ యూజ్ చేయడం అంటే త్రూఅవుట్ ఇంటర్నెట్ అన్నది ఎవరైనా ఒకలాగా యూజ్ చేస్తామండి పబ్లిక్ ఏంటంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అంటే ఎవరైనా కూడా ఇంటర్నెట్ని యూజ్ చేసుకోవచ్చు అంటే పర్టికులర్గా ఈ పర్సన్ యూజ్ చేసుకోవాలి లేకపోతే వీళ్ళే యూజ్ చేయాలన్నది ఏమీ లేదండి ఎవరైనా సరే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సెట్ చేయొచ్చు మరి ఇక్కడ ప్రైవేట్ వచ్చేటప్పుడు ఏం జరిగింది సార్ అంటే ప్రైవేట్ ఇంటర్నెట్ ఇప్పుడు కూడా ఎలా జరుగుతుంది సార్ అంటే కొన్ని అథెంటికేషన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అండ్ పర్టికులర్ యూజర్స్ దాంట్లో లాగిన్ అయినప్పుడు వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయనుకోండి సార్ ఆ కంపెనీస్ ఇండివిజువల్గా యూజ్ చేసుకుంటే సార్ ఇంటర్నెట్ అంటే ఓన్లీ వాళ్ళ కంపెనీకి రిలేటెడ్గా వాళ్ళు మాత్రమే యూజ్ అవ్వేలా ఉంటుంది ఇంటర్నెట్ బేస్ చేసుకుని సో అలా ఉపయోగించుకోవడాన్ని మనం ప్రైవేట్ ఇంటర్నెట్ అని అంటాం సార్ సో దాని రిలేటెడ్ కాన్సెప్ట్ సార్ సేమ్ అదేవిధంగా ఇంటర్నెట్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటామో చెప్పుకుంటాము క్లౌడ్ డిప్లాయ్మెంట్ సర్వీస్ అటువంటిది మనకి 4 టైప్స్ ఉంటాయి సార్ ఒకటి పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ హైబ్రిడ్ క్లౌడ్ లాస్ట్ వన్ కమ్యూనిటీ క్లౌడ్ అంటే మరి ఇక్కడ పబ్లిక్ క్లౌడ్ లేదా ప్రైవేట్ క్లౌడ్ హైబ్రిడ్ కమ్యూనిటీ క్లౌడ్ అంటే ఏంటి సార్ సేమ్ ఇక్కడంతా కూడా ఇంటర్నెట్టే సార్ అంటే ఇంటర్నెట్ ఎలా అయితే యూజ్ చేసుకుంటున్నామో ఆ కాన్సెప్ట్ ఏదైతే వస్తుందో సేమ్ కాన్సెప్ట్ రిలేటెడ్గా వస్తుంది సార్ ఇక్కడ మనం పబ్లిక్ క్లౌడ్ అన్నప్పుడు ఎక్స్టర్నల్ క్లౌడ్ అని చెప్తాం సార్ పబ్లిక్ క్లౌడ్ అన్నప్పుడు ఎక్స్టర్నల్ క్లౌడ్ అని కూడా అంటారు సార్ దీన్ని పబ్లిక్ క్లౌడ్ అదే ప్రైవేట్ని ఇంటర్నల్ క్లౌడ్ అని అంటారు ఇంటర్నల్ క్లౌడ్ అని చెప్తాం అంటే పబ్లిక్ క్లౌడ్ ప్రైవేట్ క్లౌడ్ వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఎందుకు అంటాం సార్ అంటే ఇక్కడ ఎక్స్టర్నల్ అనుభవానికి మనం ఇంటర్నెట్ సంబంధించిన వెబ్ అప్లికేషన్స్ కానీ వెబ్ సర్వీసులు కానీ యూజ్ చేసుకోవడంతో కూడా మనం ఎందుకు చెప్తాం సార్ అంటే పబ్లిక్ క్లౌడ్కి చెప్తాం సార్ అంటే నువ్వు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నావు అంటే నువ్వు క్లౌడ్ స్టోరేజ్లో డేటాను స్టోర్ చేసుకుని యూజ్ చేసుకుంటున్నాము అంటే ఎవరైనా యూటిలైజ్ చేసుకోవచ్చండి అంటే ఇంటర్నెట్ బేస్ చేసుకుని ఎవరైనా సరే డేటాను యూజ్ చేసుకుంటే దాని అంతా కూడా మనం ఎందుకు చెప్తాం సార్ అంటే పబ్లిక్ క్లౌడ్లో చెప్తాం సార్ అంటే దేని ఉపయోగిస్తాం సార్ అంటే ఇంటర్నెట్తో పాటు వెబ్ అప్లికేషన్స్ వెబ్ సర్వీస్ని అన్నింటిని కూడా ఎక్కడ యూజ్ చేస్తాం సార్ అంటే మనం పబ్లిక్ క్లౌడ్లో యూజ్ చేస్తాం సార్
అంటే ఎవరైనా ఏ డేటానైనా కూడా మనం ఏ సాఫ్ట్వేర్ అయినా లేకపోతే ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మనం యూజ్ చేసుకోవడానికి మనం ఏం చెప్తాం సార్ అంటే పబ్లిక్ క్లౌడ్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ అమెజాన్ అని అనుకోండి సార్, లేదా ఆన్లైన్ షాపింగ్ మాల్స్ ఫ్లిప్కార్ట్ అమెజాన్, ఇంకా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఇవి ఎవరైనా యూజ్ చేసుకుంటారే, అంటే పర్టికులర్గా ఈ పర్సన్ యూజ్ చేసుకోవాలనే రూల్ ఏం లేదు సార్, ఖచ్చితంగా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి. లాగిన్ అవి మీ మొబైల్ నెంబర్తో లేదా జీమెయిల్తో లాగిన్ అయిన తర్వాత ఆ వెబ్సైట్లో ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. అంటే ఇక్కడ పర్టికులర్ పర్సన్ ఆర్గనైజ్ అవ్వాలని అవసరం లేదు, దానికి కావాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ లాగిన్ అవి ఐడెంటిటీ కోసం చిన్న లాగిన్ అవుతాం, దాన్ని బట్టి ప్రోడక్ట్ డెలివరీ చేసుకుంటాం. అంటే నువ్వు ఏదైనా చేస్తే నేను పబ్లిక్ క్లౌడ్ అంటే, అదే సేమ్ నేనేం చెప్తాను సార్ అంటే ప్రైవేట్ క్లౌడ్ అంటున్నాను సార్. ప్రైవేట్ క్లౌడ్ వస్తున్నాను, ఇంటర్నల్ క్లౌడ్ అంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్ యూజర్స్ ఉంటారు సార్, అందరూ యూజ్ చేసుకోలేరు ఇంటర్నెట్. కేవలం ఆ పర్టికులర్ పర్సన్ మాత్రమే ఆ ఇంటర్నెట్ బేస్ చేసుకోగలరు. అంటే పర్సన్ చెప్పలేం కాబట్టి ఇంటర్నెట్ అంటాం కాబట్టి ఒక కంపెనీ మాత్రమే దాన్ని అదే ప్రొవైడ్ చేయాలి సార్. పైన ఆన్లైన్ షాపింగ్ మాల్స్ చెప్పాను సార్, ఇక్కడ ఏం చెప్తానంటే నేను అమెజాన్ నుంచి చెప్తాను సార్, అమెజాన్ వెబ్ సిరీస్ ఉంది అనమాట సార్ ప్రైమ్, ఆ ప్రైమ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే పర్టికులర్ పర్సన్ యూజ్ చేసుకుంటారు, దీన్ని అమలు యూజ్ చేసుకోవడం ఎవరు పడతాం, లాగిన్ అవ్వకూడదు. ఎవరు లాగిన్ అవ్వాలని సరే మళ్ళీ దానికి అమౌంట్ పే చేయడం, దాంట్లో మూవీస్ చూసుకోవడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా దాని ఆర్గనైజర్ అయితే ఉండిపోతాడు అమెజాన్ ప్రైమ్లో. ఇక్కడ నువ్వు పబ్లిక్లో అదే అమెజాన్ అని మాట్లాడుకుంటే ఇక్కడ నువ్వు పర్టికులర్ పర్సన్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చేయాలంటే నువ్వు కొంత కాస్ట్ అనేది పే చేయాల్సి వస్తుంది, అంటే ఇంటర్నెట్ అనేది ఇండివిజువల్గా యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఎలా కాదు సార్, ఎవరైనా యూజ్ చేసుకుంటాం, పర్టికులర్ పర్సనే అవసరం లేదండి. ఎవరైనా ఇంటర్నెట్ ఉపయోగించుకుని వెబ్ యాప్స్ కానీ లేదా అప్లికేషన్స్ కానీ యాప్స్ కానీ ఎవరైనా యూజ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా అప్లికేషన్స్ యాప్స్ ఇవన్నీ యూజ్ చేస్తామండి, బట్ కానీ ఇండివిజువల్గా ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఒక రకంగా చెప్పండి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందండి ప్రైవేట్ క్లౌడ్లో, పబ్లిక్ క్లౌడ్ మీద. పబ్లిక్లో ఎవరైనా యూజ్ చేస్తారండి, ఏదైతే రాస్తారు లేదా ఏదైనా ఇచ్చేస్తుంటారు సార్. ప్రైవేట్ అలా కాదండి, ప్రైవేట్ క్లౌడ్లో ఎలా ఉంటుంది సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేయడం ఉండదు, ఒకవేళ ఎవరైనా యూజ్ చేద్దాం అనుకున్నా దానికి చాలా అథెంటికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది, కంప్లీట్గా దానికి అమౌంట్ పే చేయడం, దానికి ఒక లాగిన్స్ ఇవన్నీ కూడా చాలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయవలసి వస్తుంది. సో ఈ విధంగా మనకి పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ అనేది జరుగుతూ ఉన్నాయి. అంటే క్లౌడ్ని ఇంటర్నెట్ ఉపయోగిస్తాం సార్, అందరూ యూజ్ చేసుకుంటున్నాము పబ్లిక్ క్లౌడ్ అన్నా, కొంతమంది పర్టికులర్ పర్సన్స్ ఉపయోగించుకుంటే ప్రైవేట్ క్లౌడ్ అని అంటుంది సార్. సేమ్ థర్డ్ వన్ హైబ్రిడ్ సార్, అంటే ప్రైవేట్ పబ్లిక్, ప్రైవేట్ అంటే పబ్లిక్ సార్, ప్రైవేట్ పబ్లిక్ అంటే ప్రైవేట్ పబ్లిక్ వీళ్ళందరూ యూజ్ చేస్తారు సార్. ఇక్కడ హైబ్రిడ్ హైబ్రిడ్ క్లౌడ్కి వచ్చినప్పటికీ ప్రైవేట్ పర్సన్స్ ఉంటారు, పబ్లిక్ పర్సన్స్ ఉంటారు, అంటే డివైడ్ అయిపోతారు సార్ యూజ్ చేసేటప్పుడు. అంటే కంటెంట్ ఇద్దరికి ఒకలాగే కనిపిస్తుంది, ఎవరికైనా ఇంటర్నెట్ అన్న ఒకలా కనిపిస్తుంది, కానీ ప్రైవేట్ పర్సన్స్ పబ్లిక్ పర్సన్స్ కూడా కమ్మండ్ యూజ్ చేసుకుంటారు. అంటే ఒక సాఫ్ట్వేర్ రన్ చేసామనుకోండి సార్, ఒక సాఫ్ట్వేర్ మనకు కావాలని అనుకున్నప్పుడు దానికి ఎక్కువ అథెంటికేషన్ కావాలంటే కొంతమంది అమౌంట్ పే చేస్తారండి, జస్ట్ దాని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే జనరల్గా సెర్చ్ చేస్తారు సార్. అంటే రెండు ప్రాసెస్లో జరిగితే సార్, పబ్లిక్ అండ్ ప్రైవేట్లో సెక్యూరిటీ ఉంటుంది, అండ్ అదేవిధంగా సెక్యూరిటీ లేకుండా కూడా వర్కింగ్ ఉంటుంది. ఇలా జరగడం మనం ఏం చెప్తాం సార్ అంటే హైబ్రిడ్ క్లౌడ్ అని చెప్తాం సార్. నెక్స్ట్ మనం కమ్యూనిటీ క్లౌడ్ అండి, ఇక్కడ కమ్యూనిటీ క్లౌడ్ వచ్చినప్పటికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అంటే ఏముండదు సార్, అంటే పబ్లిక్ అని చెప్పలేము, ప్రైవేట్ అని చెప్పలేము. ఎగ్జాంపుల్గా ఏం చెప్తారంటే ఇప్పుడు గూగుల్ ఉంది అనుకోండి సార్, మనం ఉపయోగించే గూగుల్ డ్రైవ్ ఉంది, దాన్ని గూగుల్ డాక్యుమెంట్ అన్న, గూగుల్ డాక్యుమెంట్ అన్నది పబ్లిక్గా ప్రైవేట్ అని ఎలా డిసైడ్ చేస్తామని డిసైడ్ చేయలేము సార్. ఎందుకంటే నువ్వు ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకున్నావు, అందులో నువ్వు గూగుల్ డ్రైవ్ ఉపయోగించుకున్నావు, సో దాంట్లో నీ ఫొటోస్ ఇమేజెస్ డౌన్లోడ్ అవుతాయి. సేమ్ అనదర్ పర్సన్ కూడా ఆండ్రాయిడ్ మొబైల్ యూస్ చేసుకున్నాడు, ఆడు కూడా గూగుల్లో యూస్ చేసుకుంటాడు. అంటే పబ్లిక్ అవ్వదు సార్, ప్రైవేట్ అవ్వదు. ఎవరైతే దాన్ని మొబైల్ యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఏమవుతారంటే దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు, ఉన్న వెబ్సైట్ని యూజ్ చేసుకున్నారు అనుకోండి సార్, వాళ్ళు ఏమవుతుందంటే కమ్యూనిటీ క్లౌడ్ అని అవుతుంది. ఎంఐ మొబైల్ తీసుకున్నాం అనుకోండి సార్, ఎంఐ క్లౌడ్ స్టోరేజ్ ఒకటి ఉంటుంది, వాడు బట్టి ఇండివిజువల్గా వాడు ఉంటుంది సార్. అంటే వాడి లాగిన్ అవ్వాలా లాగిన్ అవ్వడం తర్వాత విషయం, కానీ వాడితో ఒక స్టోరేజ్ డివైస్ ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకుంటే చేసుకుంటా లేకపోతే లేదు. సో దాంతో నువ్వు కమ్యూనికేట్ అవ్వాలి అనుకోండి సార్, నువ్వు అందరూ డేటా అనేది అందరూ కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటావు, లేకపోతే లేదు. మైక్రోసాఫ్ట్ ఉంది సార్, వాళ్ళకి సంబంధించిన యూజ్ చేసుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన యాప్స్ కానీ దానికి సంబంధించిన ఆఫీస్ టూల్స్ కానీ ఏమైనా యూజ్ చేసుకున్నాం అనుకోండి సార్, యూజ్ చేసుకుంటే అందులో మీకు డేటా ఉంటుంది సార్, లేకపోతే లేదు. అంటే కంపల్సరీగా ఇది సెట్ చేసేది యూజ్ చేయాలని లేదు, లేదా దీనికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి దీన్ని యూజ్ చేయాలని లేదు. కమ్యూనిటీ అనేది బేస్ గ్రౌండ్ యువర్ సిస్టమ్ మీద, అది బేస్ గ్రౌండ్ యువర్ వర్క్ మీద డిపెండ్ ఉంటుంది. సో ఈ విధంగా మనకి కమ్యూనిటీ క్లౌడ్ సర్వీస్ ద్వారా కూడా మనం డేటా అనేది స్టోర్ చేసుకోవడం జరిగింది.
సో ఇవన్నీ కూడా మనకి క్లౌడ్ సర్వీసింగ్ మోడల్స్ అని కూడా ఎక్స్టర్నల్ గా యూస్ చేసుకుంటాం సో వేరియస్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ సర్వీసెస్ అని అయితే ఈ ఫోర్ టైప్స్ గురించి రాయాలి పబ్లిక్ ప్రైవేట్ అండ్ హైబ్రిడ్ కమ్యూనిటీ ఈ సర్వీసెస్ గురించి మనం రైడింగ్ జరుగుతుంది సార్